ప్రేక్షకులందరికీ నమస్కారం 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము స్ట్రెస్ గురవుతున్నారు ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా మంది మనం ఇంత సంపాదిద్దాము మనం ఇంత స్థాయికి వెళ్దాము ఏదో ఉన్నత స్థాయికి వెళ్దాం అనుకుంటాం కానీ చివరికి మనం లాస్ట్ కోరుకునేది అంటే హ్యాపీనెస్ అసలు యోగా చేయడం వల్ల ఏమవుతుంది మనం యోగా చేయడం వల్ల మన యొక్క హ్యాపీనెస్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి పెరుగుతాయి దాన్ని మనం ఏమంటాం సెరటోనిన్ డోపమైన్ నార్ఎఫ్నెఫ్రిన్ అండ్ ఇంకోటి ఏంటంటే రిలాక్సేషన్ సంబంధించిన ఎండార్ఫిన్స్ ఎన్కఫలిన్స్ మనము ఆ స్ట్రెచ్ చేసినప్పుడు మన నెర్వ్ ఎండింగ్లో ఈ ఎండార్ఫిన్స్ ఎన్కఫలిన్స్ రిలీజ్ కావడంలో మీరు చూడండి యోగా చేసినప్పుడు ఒక అనుభూతి ఒక ఆనందం ఒక హ్యాపీనెస్ అనేది మనం చూస్తాం మీ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది యాంగ్జైటీ డిప్రెషన్ సూయిసైడ్ టెండెన్సీస్ లేకపోతే ఇంకోటి ఏంటంటే రక్తపోటు మధుమేహము తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ఇలాంటి రకరకాల నరాల సమస్యలు వస్తున్నాయి సో నేను సింపుల్గా ఇచ్చే సలహా ఏంటంటే కరోనా పాండమిక్లో బయటకు వెళ్ళలేని పరిస్థితి జిమ్కు వెళ్ళలేని పరిస్థితి మీరు ఇంట్లోనే మంచిగా మీరు మంచిగా మీ టెరెస్ పైన కానీ మీ గార్డెన్లో కానీ మంచి రిలాక్స్ అయ్యి మీరు చిన్న చిన్న యోగాసనాలు వేసినట్లయితే మీరు పొద్దు నుంచి రాత్రి వరకు ఈ వచ్చే పుకార్లు కానీ వదంతులు కానీ చెప్పే ఈ న్యూసెస్ కానీ ఈ స్ట్రెస్ని కానీ మీరు తట్టుకొని మీరు హ్యాపీగా ఉండగలుగుతారు సో కాబట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సందేశం మేరకు ఇప్పుడు మనం నిజంగా గొప్పగా భావించాలి ఎందుకంటే ఒక యునెస్కో మన యొక్క భారతదేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మన పిల్లలకు నేర్పించాలి చిన్నప్పటి నుంచి పిల్లలకు మార్నింగ్ లేవగానే యోగా అలవాటు చేయండి వాళ్ళకి యోగా నేర్పించండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్